హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంట్లో మగపిల్లలు ఉంటారు కదా, ప్యాంట్లు పొట్టైపోతే మనం పక్కన పడేస్తుంటాము. అదే కొంచెం పెద్ద పిల్లలవి షార్ట్లు కూడా సెంటర్లో డ్యామేజ్ అయితే పడేస్తుంటాం అనమాట. అలా పడేయకుండా చిన్నపిల్లలకి రీయూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూద్దామండి ప్యాంటు. ఇది షార్ట్ అనమాట. ఈ షార్ట్కి చూడండి ఎంతలా క్లాత్ డ్యామేజ్ అయిపోయిందో, కుట్టి కుట్టి అది ఇంకా పనికి రాకుండా పోయిందనమాట, ఏమాత్రం నిలబడకుండా. ఈ సైడ్ను చూస్తే క్లాత్ అనేది చాలా కొత్తగా చాలా గట్టిగా ఉంది. చూడండి ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ అనేది లేదు. అందుకనేసి నేను ఈ షార్ట్ పడేస్తే ఏమొస్తుంది అనేసి నేను ఈ విధంగానే చేస్తాను పిల్లలకైతే. ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ చూద్దాము. ఈ ప్యాంటు చాలా పొట్టు వచ్చేసింది అనమాట. అందుకనేసి దీన్ని నిక్కర్ ఉంటుంది కదా, హాఫ్ నిక్కర్ కానీ ఆ షార్ట్ లాగా కానీ ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇంకొంచెం పొట్టే పెడదాం అనుకున్నాను. ఇక్కడ జేబు ఉంది కదా, ఆ జేబు వస్తుందిలే అనేసి ఆ షార్ట్ లాగా పెడుతున్నాను అనమాట. మనకి ఎంత పొడవు అవసరమో 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టుకు పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనం ఏ దారంతో ఆ దారం కుట్టకుండా, ఇక్కడ వాళ్ళు ఏ దారంతో కుట్టున్నారో అదే దారంతో మనం కుట్టామంటే రెడీమేడ్ దానిలాగే ఉంటుంది. ఈ సైడ్ నుంచి మనం కుట్టు మొదలు పెట్టాలి. ఫస్ట్ ఒక్క పొర మడచాలన్నమాట క్లాత్ ఈ విధంగా సన్నగా. తర్వాత వచ్చేసి రెండోసారి అలా మనకి ఎంత లెంత్లో 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ కవర్ అయ్యేలా ఈ విధంగా మడుచుకోవాలి. కుట్టేది నేను చూపించలేదండి ఈ విధంగా. ఇప్పుడు ఇంకో కాలు కూడా చూడండి, ఆ 1 ఇంచ్ తేడాతో ఉంది కదా, అది కూడా సేమ్ ఫస్ట్ ఒకసారి మడిచి రెండోది కూడా 2 సార్లు మడుచుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఇంక కట్ చేయని అవసరం లేదు. పొడవు కట్ చేసుకుని ఈ సైడ్ నుంచి మొదలుపెట్టి అక్కడికి ఎండ్ చేసుకుంటే చూడండి రెడీమేడ్ లుక్తో ఉందన్నమాట. దారం వేసేది కూడా దానికి ఏ కలర్ వేస్తున్నారో అదే కలర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం రెడీ చేసింది కాకుండా రెడీమేడ్లా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ షార్ట్ చూద్దాం. చూడండి ఎంత క్లాత్ డ్యామేజ్ అయిపోయిందంటే అస్సలు ఏమాత్రం నిలబడకుండా డ్యామేజ్ అయిపోయింది. ఈ షార్ట్ని వచ్చేసి ఇలా రెండుగా మడచాలి. నడుము దగ్గర ఈ కాళ్ళు రెండు ఒక దగ్గరకు వచ్చేలా ఈ విధంగా మడిచి పెట్టుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. రెడీమేడ్ షార్ట్ కానివ్వండి ప్యాంట్ కానివ్వండి అందరికీ తెలిసిన విషయమే కదా, దాంతో మనకు సంబంధం లేదు. ఈ కింద కాళ్ళు రెండు ఒక్క దగ్గరకు వచ్చేలా పట్టుకుని ఈ అది మనం ఏ లెవెల్ అయితే కావాలనుకుంటామో అది దీనిపైన ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సెంటర్లో కాకుండా ఇలా సైడ్లు జేబులు ఉంటాయి కదా అక్కడ. దీని ఎంత పొడవు రాదనేసి నేను కొంచెం మడిచి 1 ఇంచ్ అలా మడిచి ఎంత లెవెల్లో ఇది కట్ చేసుకున్నారో ఆ విధంగా డిచ్తో గీసుకున్నాను అనమాట. చూడండి ఈ కాల్ లూజు, దానికి ఆది దానికి ఎంత ఉందో అంత. ఈ పిస్తా దగ్గర ఎంత వాళ్ళు క్రాస్ తీస్తున్నారో అంత. ఈ పైన వచ్చేసి పొడవు ఎంత అవసరమో అంత నడుంకి మడుచుకొని పైన అనమాట. ఈ విధంగా డిచ్తో గీసుకున్న తర్వాత మనం ఈ కట్ చేస్తాం కదా, ఈ పాడైపోయిన క్లాత్ అనేది మనకి కటింగ్లో వెళ్ళిపోతుంది. ఈ కొత్తగా ఉన్న క్లాత్ గట్టిగా ఉన్న క్లాత్ మనం చిన్నపిల్లలది కదా సరిపోతుంది అనమాట. ఎంత డ్యామేజ్ అయిపోయిన క్లాత్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైతే కుట్లు కుట్టుంటామో ఈ సెంటర్లో అక్కడంతా క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఈ పైన నడుము దగ్గర ఎలాస్టిక్ ఉంది కదా పెద్దవాళ్ళది, ఆ ఎలాస్టిక్ కూడా మొత్తం పాడైపోయి ఉంటుంది. వాళ్ళకే లూజ్ అయిపోయి ఉంటుంది, పిల్లలకి లూజ్ కదా, అందుకనే సదంతా తీసేసాను. ఆ విధంగా చూడండి అది మొత్తం విప్పేసి పక్కన పెట్టే పడేసేయాలి. ఇప్పుడు ఈ సెంటర్లో ఈ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఈ కుట్టు దగ్గర క్లాత్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ కుట్టు దగ్గర కొంచెం అటు ఇటు మొత్తం 1 ఇంచ్ క్లాత్ పోయేలా కట్ చేసేయాలి. తర్వాత ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కట్టింగ్ చేసింది మనం కాలు, ఆ కాలు ఈ కాలు సపరేట్గా ఈ కింద వైపున మనం క్రాస్గా కట్ చేసాం కదా, అది కుట్టేసుకోవాలి. చూడండి 2 కుట్లు కుట్టుకోవాలి ప్రతిదీ, అంతవరకు వచ్చేసింది. ఆ విధంగా ఇంకో కాలు కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. ఫస్ట్ చాలా అంటే చాలా ఈజీ, అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోగలుగుతారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 కాళ్ళు కుట్టేసిన తర్వాత ఎచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా అలా కట్ చేసుకుని దారాలు అవి ఉన్నా కట్ చేసుకొని ఈ విధంగా తిరిగేసి పెట్టేసుకోవాలన్నమాట నార్మల్గా. ఓకేనండి,
చూడండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ బ్యాక్ అనేది ఎక్స్ట్రా ఉంది పొడవు, ఈ ఫ్రంట్ అనేది తక్కువ ఉంది, రెండుకి సరిపోతుంది కాబట్టి అదంతా నేనేమి కటింగ్ చేయలేదు అనమాట, కింద మాత్రమే చేశాను. ఇప్పుడు ఈ మనం ఎక్కడికైతే కుట్టు కుట్టుకున్నామో ఆ రెండు కలిపి ఈ రెండు కాళ్ళు ఒకటిగా కుట్టేసేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఆ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆ విధంగా జాయింట్ చేసేయాలి. తర్వాత ఎలాస్టిక్ కుట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ. ఇది కూడా రెండు కుట్లు కుట్టుకోవాలి. ప్రతిదీ గట్టిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసింది అనమాట. మనకి జేబులు కూడా పోవు అసలు. ఈ వేస్ట్ క్లాత్ ఎక్కడైతే డ్యామేజ్ అయిన క్లాత్ ఎక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నడుంకి ఎలాస్టిక్ ఎంత లెంత్లో కావాలి అనేది మనం అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఈ నడుము వచ్చేసి నేను కుట్టుపోయేది 20 అలా ఉంటుంది. నేను ఎలాస్టిక్ సాగుతుంది కదా మనకి 14 తీసుకున్నాను. చుట్టు కొలత మీద డబుల్గా ఉంది కదా, ఇక్కడ 7 తీసుకున్నాను. అలా ఎలాస్టిక్ని జాయింట్ చేసుకోవాలి రెండు. అలా జాయింట్ చేసేసి దాని లోపల పెట్టి మడిచి కుట్టడమే అంతే. ఇంకా వేరే క్లాత్ కూడా నేనైతే జాయింట్ చేయట్లేదు, ఎందుకంటే పొడవు ఎక్స్ట్రా ఉందిలే చిన్నపిల్లలు కదా సరిపోతుంది అనేసి. లేకపోతే నడుంకి వేరే క్లాత్ వేసుకోవాల్సి ఉంటుంది పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకు కాబట్టి నాకు ఈజీగా సరిపోతుంది అనేసి అదే ఎలాస్టిక్ పెట్టి నేను ఈజీగా కుట్టేస్తున్నాను అనమాట. ఈ ఎలాస్టిక్ తక్కువ ఉంది, ఈ షార్ట్ క్లాత్ ఎక్కువ ఉంది నడుము అనుకుంటున్నారా? అది మనం సాగ తీసుకుంటూ అలా కుట్టేసామంటే ఈ నడుము అనేది కుచ్చుకుచ్చుగా ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నడుముకు కూడా రెండు కుట్లు అనేది వేసుకొని కుట్టేది అయిపోయిన తర్వాత ఇలా సాగదీసినట్లు అన్నామంటే ముందు వెనక మొత్తం ఒకే లెంత్లో నడుము అనేది కుచ్చు వచ్చేస్తుంది అనమాట. చూడండి దీనికంటే ఇది కొంచెం పొట్టు వచ్చి పెట్టుకున్నాం కదా ఫస్ట్లోనే, అది పొట్టు వచ్చింది అనమాట. ఈ విధంగా వచ్చేసింది. ఈ రెండు పక్కన పడేస్తే ఏమొస్తుంది, రెండు రెడీ అయిపోయాయి కదా మనకి. చూడండి ఫ్రంట్ బ్యాక్ జేబులు కూడా పోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.